సార్ నమస్కారం నమస్కారం బాగున ఉంది పొలిటికల్ పాలిటిక్స్ అంత బాగా నడుస్తుంది సో మీరు ఇంతకన్నా ముందు పొలిటికల్ కుటుంబమా మా పొలిటికల్ ఏం కాదు మా డాడీ ఉన్నప్పుడు చేసిండు ఆయన కూడా మామూలుగా చిన్న వార్డ్ నెంబర్ చేసాడు ఆడికించి వ్యవసాయమే వ్యవసాయం నుంచి మండికి పోవడము కూరగాయలు అమ్ముకొచ్చుకోము అవే జరగడం మార్కెట్ అంటే మార్కెట్ కదా మార్కెట్ ఆలుగడ్డ పెట్టడం గాని టమాటాలు దింపడం గాని మాకు పూర్తి వ్యవసాయమే వ్యవసాయమే పూర్తి వ్యవసాయంతో ఏ ఉండే మీకు అప్పుడు భూమి మీకు భూమి ఏ పాటు మా నాయన సంపాదించింది వంద ఎకరాలు మాకున్నది నాన్న సంపాదించింది కాదు నాన్ననే మా నాన్ననే సంపాదించాడు అంతేనా మా నాన్ననే సంపాదించు మా నాన్న సంపాదించలేదు మా నాన్ననే సంపాదించాడు మా నాన్న మళ్ళా అమ్మేసిండు ఒక్క కొడుకు అని చెప్పి ఏం చేసిండు అంటే సీలింగ్ లో పోతుందని ఒక ఒక అప్పుడేమన్నా మాలిపాటి ఉండదా మీకు ఈ పటేలో మేమే ఊరుకు మాలిపటే పోలీసు కట్కిరెడ్డి రామ రెడ్డి అని కట్కిరెడ్డి కృష్ణారెడ్డి అని వాళ్ళు ఉంటారు ఒక ఉంది కింది బస్తిలు ఉంటారు వాళ్ళు ఉంటారు కానీ మాకు ఏం సంబంధం లేదు కాకపోతే మేము ఊళ్ళో పెద్ద మనుషుల మేమే అంటే పెద్ద మంచులో ఉంటే మీరు చెప్పింది అర్థం మేము చెప్పినట్టు ఇనాలి మేము చెప్పినట్టు మాట్లాడు ఆ జమాన్లా మరి ఒకవేళ ఇనపోతే చేసే వాళ్ళు సారినేది మన ఆయన వాతా అంటే వాతలు కూడా పెట్టేది ఆ ఏ లేదు ఏం లేదు మంచి మాట చెప్పి ఇట్లా కాదు బిడ్డ ఇట్లా వేసుకోవాలి ఇట్లా ఉండాలే ఇట్లా అంటే సరే అని చెప్పేది ఓకే ఇలా సర్పంచ్ కూడా మా పెద్దయిన కొడుకే ఉన్నాడు ముప్పై సంవత్సరాలు చేసిండు మన ఆయన ఒక మాట చెప్తే ఓట్లు వీటిలో ఏం లేవు ఈనానాశ్రయం వేసుకో చెప్పేసి వార్డ్ నెంబర్ గానీ ఎవరు చెప్పినా కూడా అట్లనే జరిగింది తర్వాత సాగించుకున్నారు చిన్న కొడుకు వచ్చిండు అప్పుడు ఎలక్షన్ పెట్టారు ఆయన నాలుగు వందల ఓట్లతో హనుమంత్ రెడ్డి అని ఆయన గెలిచిండు ఆ తర్వాత ఇంకో ఆయన వచ్చాడు వడ్లొచ్చాడు ఆయన ఓట్లు మొత్తం మీద మీరు సపోర్ట్ చేసే మనం మనం సపోర్ట్ చేస్తున్నాం వాళ్ళు వచ్చారు వంద ఎకరాలు సంపాదించు మీ డాడీ ఆడికి నుంచి మా మన్మడ అని సూర్య అని ఉండే మన్మరాలకి లేడీస్కి వస్తే ఇక మన్మరాలు లేవిట్టినాము మళ్ళీ మేమే సపోర్ట్ చేసినాం మొత్తం మీద మీరే సాగించుకున్నారు అంత ఇక మాట చెప్పిన వంద ఎకరాలు ఉండే మీ డాడీ ఎకరాలు మరి ఎంత పోయింది సీలింగ్ లో పోయింది అసలు సీలింగ్ లో ఏం పోలేదు అమ్మేసి మా డాడీ ఏమో రెండు వేలు లేక రెండు వేలు లేక ఒక ఆయనకేమో మీకు ఎంత మంది ఇచ్చారు మీకు ఎంత మంది ఇచ్చారు నాకు ఆయన మంచి ఇచ్చింది ఆరు ఎకరాలు ఇచ్చిండు ఆరు ఎకరాలు అట్నే ఉంచుకున్నా అంతేనా అయ్యో ఐదారుండేనా మా అన్నలకేమో ఇరవై ఎకరాలు ఇచ్చిండు రాళ్ళు బోల్ అని పెట్టేసిండు మాకేమో రోడ్డు మీద అని పెట్టిండు రోడ్డు మీద అని పెడితే మాకు మా నాయన అమ్మేసి ఏం చేసి వ్యవసాయం చేయాలి కదా వ్యవసాయం చేయాలంటే బద్దెరు ఇది ఎందుకు ఉండాలి చిన్నోని లాస్ట్ సహదేవ్ పాత్ర లాస్ట్ సహదేవి పాత్ర అంటారు కదా మరి నీకు అన్ని తెలుసా తెలిసిన కాడ తెలుస్తుంది అలా ఈ పాండవ సహదేవునికి నకల సహదేవుడు ఇట్లా పంచపాండవులు మా బాబు ముడుస్తుండే మా దాంట్లో కూడా మా అక్క ఒక్కతే నిజామాబాద్ అంతే అంతేనా ఎండోమెంట్ లో ఇప్పుడు పంచపాండవులు అంటే ఇట్లా ఇది ఇక్కడ ఆమె చూడలేక మరి అందరి పాత్ర సపోజ్ పాండవుల పాత్ర ఉందా లేకపోతే దానికి విరుద్ధంగా ఉన్నదా ఉమ్మడి అని ఉన్నాం మేము అంతా ఫ్యామిలీ ఇప్పటి వరకు అయితే పెద్ద యాదిరెడ్డి దేవేంద్ర రెడ్డి గోపాల్ రెడ్డి మసూర్రెడ్డి నర్సింహరెడ్డి లాస్ట్ మా అక్క సరోజనా అంది సో అందరికి తోడు ఒక్క ఆమె ఒక్క ఆమె అందరికి కూడా ఉమ్మడి కుటుంబమే ఒక్క ఆమె మరి అందరికి సమాన భాగం లేదు వాళ్ళకి ఇరవై అని చెప్పి ఎప్పుడు వాళ్ళకమ్మ ఎక్కువ ఇచ్చి వాళ్ళకి అది ఎప్పుడో సరే ఎయిటీ సరే ఇప్పుడు ఆ రాళ్ళు మంచి మంచి గిరాహి కదా ఇప్పుడు వచ్చింది అప్పుడు లేదు అప్పుడు లేదు అవును ఇప్పుడు వచ్చింది అప్పుడు రాళ్ళుబోలు అంటే ఎత్తుకోవడం కాదు పొలం ఎక్కువ ఉంది కూడా తీసుకోలేకపోయారు అప్పుడు పన్ను కట్టినాం ఓకే పన్ను కట్టాలంటే కూడా మీకు ఎంతమంది పిల్లలు నాకు ఐదుగురు బిడ్డలు ఓ ఇక్కడ కూడా ఇది కాకపోతే ఇక్కడ అప్పుడేమో పాండవలకి అయిపోయింది ఇక్కడేమో మళ్ళీ బిడ్డలు అక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ మా పెద్ద పెద్ద ఫ్యామిలీ అందరు కూడా రాజకీయాల్లో ఉన్నారు మరి చిన్న అల్లుడు ఉన్నాడు రెండో ఆయన చిన్న ఆయన బెంగుళూరు కార్పెంటర్ అయినా బిడ్డే చిన్న బిడ్డే ఇంకో అల్లుడు ఇల్లరికేం పెట్టుకోరా ఏం పెట్టుకోలేదు అదే మరి వద్దనుకున్నా ఒకరిని పెట్టుకున్నానుకో మళ్ళా లేని తలకాను పెట్టుకున్నట్టు అయితే ఎందుకు అరే నాకు ఇచ్చిన ఆయనకి ఏ లేదు రేపు ఉదయాలో ఇల్లు ఉంటుంది కోట్లాళ్ళకు వచ్చింది ఇప్పుడు అప్పుడు లేదు కదా ఆస్తి ఇప్పుడు కోట్లాళ్ళకు వచ్చింది కదా ఇప్పుడు అలా కొట్లాడ పెట్టాలి ఎందుకు మీ మీ పెళ్లి సంఘటన కావాలి నాకు అసలు ఏంది ఏమో ఏది పటకల్చుకోండి ఇక్కడది కప్పాడు ఇబ్రాహీంపట్నం దగ్గర కప్పాడుకం మా తాత ఉండు మన మీ మామ వ్యతిరేకించి అంతేనా నేను ఎదురిచ్చి చేసుకున్న పెళ్ళిని కూడా ఎదిరించి అంటే డబ్బులు ఇచ్చిరా డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి అంటే ఇక ఆయన సోమత లేదు అప్పుడు పెళ్లి చేసుకున్నంత చేసుకున్నాం సరే అది కాదు ఇప్పుడు నేనేది ఆమెను మీరు వడ్కాచుకున్నారా లేదంటే ఏంది ఒప్పందం ప్రకారం అయిందా లవ్ మ్యారేజా అసలు ఇక్కడ ఈ ఈ చరిత్ర చెప్పండి అసలు పెద్దలు ఒప్పించుకొని పెళ్ళి చేసుకున్నాం మానమర్దలని అడిగే పెద్దలు ఒప్పుకున్నారు చేసుకున్నాం నేను నిజంగా ఒప్పుకున్నారా నిజంగా ఒప్పుకున్నారు లేకపోతే మీరే కావాలని లేకపోతే ఫోర్స్ చేసి మేన సుట్రిక ముద్ర మనకు మంచిగా ఉండదు మా డాడీ అన్నాడు మా మమ్మీ కూడా అన్నది సరే అది బాగుండదురా మంచిగా ఉండదు బయట వాళ్ళని చేసుకుందాం అంటే నేను చేసుకుంటా అని చెప్పి నా ఇష్టంతో చేసుకున్నా మీ ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు ఇక మా ఇంట్లో అంటే మా అన్నలకు కూడా ఇష్టం లేదు మా ఆయన కూడా ఇష్టం లేదు ఇష్టం లేదు అంటే ఇక ఒక రకంగా లవ్ మ్యారేజ్ నాకు వచ్చా మరి అంతకన్నా ముందేమైనా మీరు మాడుకున్నారా మేడం మీరు ఏం లేదు ఏం లేదు ఇప్పుడు వెళ్ళామంటే పోతం వస్తాం కదా అయితే పోతం వస్తున్నప్పుడు ఎట్లుంటది ఇక మా బాగా వచ్చింది అని ఆమె మా మరదలు ఉందని మేము అనుకుంటాం కదా సరే ఇప్పుడు ఇప్పుడు ఎదురు మాట్లాడుతుండ్రు మాట్లాడరు కదా మా ఎదురు మాట్లాడడానికి దమ్ము లేదు కదా అప్పుడు అంతేనా అంత భయపడుతుండే మరి బాబు వస్తుండే పక్కకు ఉండేది ఇప్పటి వాళ్ళు మాట్లాడుతున్నారు సరే మ్యారేజ్ అంటే ఎలా ఫిక్స్ చేసుకున్నారు మీరేనా ఇక్కడ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు ఎవ్వరు లేదు సో మరి అక్కడికి ఎట్లా పోయారు ఎవరి ద్వారా పోయారు మా మా మామ నేను మాట్లాడుకున్నాను మా నాయన చెప్పిన నాయన మేన పిల్లని చేసుకుంటా నేను ఇష్టం పెట్టా అన్నాడు ఒకసారి వద్ద అన్నాడు నాకు మా అన్న చుట్టుక నచ్చలేదు సరే మే మేడంతో మాట్లాడారా మరి నీకు ఇష్టం లేదా అని మాట్లాడ గంత మాట మాట్లాడుకోమా చేసుకుంటానా చేసుకుంటాను ఓకే అంతే సో ఇష్టపడే వచ్చింది అంతే ఎదురించారు అంటే వాళ్ళ దగ్గర కట్నం తీసుకోలేను నా ఇష్టంతో తోటి చేసుకున్నాను అంతేగా వాళ్ళ దగ్గర లేదు మరి చేసుకోలేదు ఆస్తులు ఉన్నాయి అప్పుడు డబ్బు లేదు కదా అట్లా కష్టపడి వాళ్ళు కూడా కష్టపడి ఈ ఐదుగురు అమ్మాయిలే కదా ఇప్పుడున్న ఒక అబ్బాయి ఉంటే బాగుండే ఆలోచన వచ్చింది వచ్చింది కదా వచ్చేటికే కదా ఐదుగురు బిడ్డలో కన్నది అబ్బాయి కావాలనే కోరిక ఉంది కాలేదు భగవంతుడికి ఆడికి అనుకున్నా ఊపును దండం పెట్టుకున్నా ఇప్పుడు ఏమన్నా అరే ఒక అబ్బాయి ఉంటే బాగుండు అనుకునే అవన్నీ ఏం లేదు మన్మల్ వచ్చారు మన్మరాన్లు మంచిగా అయ్యారు ఇక నాకు చాలా సంతోషం వాళ్ళ బాధలతో మంచిగా ఉంటున్నా హ్యాపీగా ఉంటున్నా సార్ మరి ఈ పాలిటిక్స్ లకు ఎప్పుడెప్పుడు ఎంటర్ అయ్యారు అసలు నేను ఫస్ట్ చైర్మన్ అయినా నీట్ సంఘ చైర్మన్ అయినా టిడిపిలో టీడీపీలో టిడిపి నుంచి కాంగ్రెస్ లకు వచ్చిన కాంగ్రెస్ నుంచి ఇక మనకు సబిత వాళ్ళ మళ్ళీ ఇచ్చేసి నేను అప్పుడు కూడా ఇంద్రాన్ నెంబర్ తిన తర్వాత మళ్ళా మళ్ళా చైర్మన్ అయినాక కూడా మళ్ళీ ఇంట్లోకి వచ్చేసిన ఇంద్రాన్ చనిపోయింది ఇక వ్యాక్సిన్లో టీడీపీలో టీడీపీ కాంగ్రెస్ లో చనిపోయినాక ఇక మళ్ళీ నాకేమిచ్చారు అంటే మేడం ఓం అయింది కదా ఓం మిశ్రా అయినాక రైతు బజార్లు వచ్చినాయి రైతు బజార్లో మొత్తం చైర్మన్ నాకే ఇచ్చేసారు ఆ కూరగాయలు ఎట్లా అమ్మాలి ఎట్లా వేయాలి ఏ ఏ విధంగా బోర్డు పెట్టాలి ఇవాళ ఏం మార్కెట్ ఉంది మార్కెట్ కన్నా చూసి ఒక రూపాయి రెండు రూపాయలు రాపిచ్చేది అలా నన్ను మెచ్చుకునేది రా రైతులు ఉండేది కొంత దళాలు ఉండేది దళాలని అమ్మని చెప్పేది రైతు బదాల నేను రోజులు అమ్మనీయలేదు నేను పోయి వచ్చినాక నేను ఇతరులకు వచ్చినాక రైతు బదాలని చెడిపోయినాయి మరి ఈ చైర్మన్ పదవి ఎట్లా అసలు దీనికి మీకు ఏం సంబంధాలున్నాయి అసలు చైర్మన్ అంటే నేను రైతుని రైతు కష్టపడ్డా నా రైతులు అందరూ నాకేసిరు రైతులే కదా ఇప్పుడు మీ అంతా రెండు సంఖ్య రెండే కదా రెండే రెండు రోడ్లతోటి వచ్చిన నీటి సంఘం చైర్మన్ అప్పుడు అంతేనా నీటి సంఘం చైర్మన్ రెండు ఆ రైతు మార్కెట్ చైర్మన్ ఉన్నప్పుడు రెండు రోడ్లతో వచ్చింది ఇప్పుడు కూడా రెండు తోటి రెండుతోటి వచ్చాను రెండు ఏడ్లతో వచ్చి చాలా మంచిగా ఇది ఇచ్చేసిన నాకు చైర్మన్ ఇస్తాను మేడం గారి దగ్గర పోతే నేను ఇస్తాను బయట ఉన్నది అవును ఈ చైర్మన్ కొరకు లాబింగ్ ఏదో క్యాంపులు అటు ఇటు క్యాంప్ లోవాలి క్యాంప్ మేడం దగ్గరకే తీసుకపోయినాం మేడమే చూసింది ఎవరిని వ్యక్తి ఏకంగా ఎట్లా చేయాలంటే మా అన్న కొడుకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆయన ఉప సర్పంచ్ ఇప్పుడు కోప్షన్ ఇచ్చింది మేడం కూడా బాగా మేడం ఆ తర్వాత ఇక మనకు మా బాబాయ్కి ఇచ్చేసేయాల మేడం అంటే సరే జగన్ ఇస్తాను నేను కాంగ్రెస్ లో ఉన్నా కాబట్టి నువ్వు కూడా టిఆర్ఎస్ నేను ఇచ్చేస్తా అంటే బాబాయ్ వెళ్ళిపోయారు బాబాయ్ ముందు వస్తా నేను తర్వాత అని చెప్పేసి ఇచ్చేసి నాకు చైర్మన్ ఇచ్చాం చైర్మన్ అయ్యే నాటికి ఇది భాగ్యనగర్ అసలు భాగ్యనగర్ భాగ్యనగర్ ఎఫ్ఎస్ అవునా కదా సో ఎలా ఉంది మీరు వచ్చే నాటికి ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉండే వాళ్ళు ఉన్నప్పుడు కోటి రూపాయలు ఉండే నేను వచ్చినాక ఇప్పుడు పదహారు కోట్లు తెచ్చిన ఇప్పుడు లావాదేవాలు కూడా మస్తు చిన్న వాళ్ళకు పెద్దవాళ్ళకు ఎట్లా ఇవ్వాలంటే వాళ్ళ డాక్యుమెంట్లు పెట్టుకుంటున్నా మళ్ళా రేపు పొద్దుగా కడతారో కట్టరో కదా కదా దాని ముందు చిరు వ్యాపారాలు అన్నట్టు చిరు వ్యాపారం అంతే కదా కూరగాయలు రోజు తీసుకునే కూరగాయలు అమ్ముకొని పాలు అమ్ముకొని వ్యవసాయం చేసుకున్నా కూడా మనకు పోయి వస్తారు కదా దానివల్ల కానీ ఇంకేమున్నా మీరు నెలలకు కట్టుకోవాలని చెప్పి రెండున్నర లక్షలు పెట్టినా వేరే పుల్లారెడ్డి ఉన్నప్పుడు ఆయన లక్ష రూపాయలు పెట్టిండు ఇవి ఇవాళ కాస్ట్ ఇరవై లక్షలు అయింది ప్లాట్ ఇరవై లక్షలు అయినప్పుడు మనము ప్లాట్ పేపర్లు పెట్టుకుంటే పేపర్లు పెంచాలి కదా అంతే అని చెప్పి నేను ఫాలో అవుతుంది ఒక్కరికి ఈ ప్లాట్ విలువ ఎంత ఉందో దాన్ని బట్టి రెండు మూడు లక్షలు కూడా ఇవి ఇవ్వగలుగుతుంది పెట్టుకున్నాం పెట్టుకుని ఇచ్చేసిన అంటే తక్కువ ఇంట్రెస్ట్ తోని ఎక్కువ ఇంట్రెస్ట్ ఎనభై పైసలు ఇస్తాం అవును

అంజమాన్ బ్యాంక్ అన్నప్పుడు దర్వారాలు గిన్నెలు గోల్లు అప్పుడు కట్టలేని పరిస్థితులు ఉండే డబ్బులేకుండే డబ్బులు లేనప్పుడు ఏం చేసినా అంటే వచ్చి వచ్చిన అంటే జీప్ వచ్చింది అంటే వేసుకొని పోయేది వేసుకొని పోయినప్పుడు అటు ఏం చేయాలి చెవుల కమ్మల పుస్తకాల అవే ఉండవు ఓ దగ్గరికి అప్పుడు మార్వాడలో ఒక మన కుమ్మటోళ్ళ దగ్గరికి ఆ దగ్గరికి దగ్గరికి పోయి కుదబెట్టి అది తీసుకొచ్చి ఇడిపించి కట్టి వచ్చేది వాళ్ళు వస్తే బాయ్ల నీళ్ళు చేడిపోయేది అవును ఇప్పుడు అసలు ఆ పరిస్థితే లేదు ఇక ఇప్పుడు మనకి ఎవరు మన చంద్రబాబు వచ్చినాక మన ఎన్టీఆర్ వచ్చినాక ఆ పరిస్థితి పోయినాక అన్నదానం పెట్టి ఇది ఏది లోన్లో అవి పెట్టేసి పెట్టినాక బ్యాంక్ ఆ తర్వాత రాజశేఖర రెడ్డి రాజశేఖర్ రాజశేఖర రెడ్డి వచ్చినాక రైతు రైతుకు రుణమాఫీ రైతుకు కరెంటి ఏది విధంగా కూడా రైతు నష్టపోలేదు రాజశేఖర రెడ్డి వచ్చినాక కాకపోతే ఇంకా ఇంకొక ఐదు సంవత్సరాలు బతికి ఉంటే రాజశేఖర రెడ్డి ఇంకెంతో చేస్తున్నాడు కానీ రాజశేఖర రెడ్డి కొంత అసంతృప్తి ఉందా మీకు ఇంకా బాగాలేమని వ్యవసాయం అంటే మాకు ఇష్టం చాలా సార్ మరి ఎప్పుడు ఒక రాజశేఖర రెడ్డి కేసీఆర్ ఏది తెడా ఇప్పుడు కేసీఆర్ సూపర్ చేస్తున్నాడు రాజశేఖర రెడ్డి చేసినాడు రాజశేఖర్ కానీ మరి ఇంకోటి రాజశేఖర రెడ్డి మీరు అన్నారు కదా ఇంకొక ఐదు సంవత్సరాలు కనుక ఉంటే మరి తెలంగాణ రాబోవు తెలంగాణ రాకపో కానీ ఇప్పుడు మన కేసీఆర్ వచ్చిన తెలంగాణ వచ్చింది కానీ తెలంగాణ ఎట్లా చేయాలి ఏ విధంగా వేయాలని కూడా చాలా విధాలు చాలా నిధులు చాలా తెచ్చిండు ఆయన ఎంత ఇచ్చిండు అంటే అంత విధంగా తెచ్చిండు ఆయన నేను కోరుకుంటున్నా అంటే వంద సంవత్సరాలు బతకాలి ఇంకా ఇట్లాంటి ఏ రైతు చచ్చిపోయింది అంటే అప్పు అకౌంట్ లో పడుతున్నాయి పైసలు అవును అకౌంట్ లో పడుతున్నాయి డైరెక్ట్ ఓన్ లంచం ఇచ్చేది లేదు ఏ రైతు రైతు విము ఏ రైతు పడతాయి ఏ రైతు బాలేదు ఉన్న రైతుకు కి పడతానాయి ఉన్నోనికి చనిపోయిన అంటే పైసలు ఏ పథకం అన్న పెడితే అది రైతు బందు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు లేని వాళ్ళ పెట్టాలి ఇందులో ఉన్నోళ్ళ కూడా స్థానమే ఉంది అంటే విమర్శ అయితే ఉంది ఎట్లా అంటే ఇప్పుడు ఐదు కానీ గరీబుల్లకి కూడా పెడుతున్నాడు ఇప్పుడు ఆరోగ్య స్త్రీ ఇక్కడికే ఉండాలి అంటే ఎన్ని ఎకరాలున్నా పర్వాలేదు ఒక ఐదు ఎకరాల లోపు మాత్రమే రైతు బంధు ఉండాలి అనేది ఒక అంశం అయితే వస్తున్నది మీరేమంటారు మేము చెప్తే ఆయనకి అంత పెద్దోళ్ళం కాదు కదా ప్రజలకు నువ్వు చెప్పింది కరెక్టే దాన్ని అందరికీ ఆశ ఉంటది కదా రైతు వంద ఎకరాలు చేయకుండా ఆశ ఉంటా ఆశ ఉండదా ఇప్పుడు ఉల్లరాలు ఏముంది ఐదుతోడే భర్తూరు ముస్లింలకు అన్నం పిండి వేటగా అమెరికా పోయే ఓ పట్నాల్లో వచ్చి పండుకుండే లేక కాదు కదా మరి ఏదో కావాలని పోయారులేడు రైతు బంధు వస్తుంది కాబట్టి అకౌంట్ లో వాడగానే అరే నా కేసీఆర్ వేసి నా పుణ్యం అని చెప్పి తీసుకొని అవే ఖర్చు పెట్టుకుంటారు ఇప్పుడు కావచ్చు కాకపోతే ఒక లిమిట్ ఉండాలి అంటే లేని వాళ్ళను ఉన్న స్థాయితో స్థాయికి తీసుకురావడానికి కొంత ఈ వెసులుబాటు ఉండాలి కదా కరెక్ట్ గాని మనం చెప్ప అంత చెప్పే స్థాయి కాదు కదా లేదు చేయవచ్చు ఆయన పెద్ద ఆయన ఆయన గీత సై అంటే రైతు బీమా రైతు బీమా ఇస్తుండు ఒంటరి మహిళాలకి ఇస్తున్నాడు ఓకే ముసలి కావాలి ఇప్పుడు సౌభాగ్య లక్ష్యం అంట సౌభాగం పెళ్లియాలంటే ఇద్దరు ఇబ్బంది పడుతుండేది మా చుట్టో మా జమాన్లు ఉన్నప్పుడు బిడ్డ పెళ్లి చేస్తుండ్రు పైసలు ఎడకపోవ అంటే మీ ఆయన దగ్గర ఐదు వేలు రెండు ఇచ్చేది అప్పుడు ఇప్పుడు కేసీఆర్ ఎంతో లక్ష పదార్థం ఇప్పుడు మీరు మొత్తం వ్యవసాయం చేస్తే మీ వీళ్ళందరి పెళ్ళి చేశారు వ్యవసాయంతో చేసిన నా బిడ్డల ఐదుగురు బిడ్డల అందరికి పరికిచ్చారా కట్నం అంటే నా దగ్గర మంచికో ఎక్కువ ఇచ్చినా ఐదు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు నువ్వు కదా నేను నా ఇష్టంతో అది మరి వాళ్ళని కూడా కట్నం చేయాలి కాను అరే అట్లా ఉంటారా ఓహో దొరికే అట్లా దొరకాలని మనం ఇంకో రకంగా ఉంటుంది కదా అంతేనా ఆరున్నర ఎకరాలు ఉంది ఓకే ఐదు ఊరికి మంచిగా ఎకర ఇచ్చేసిన నేను కూడా ఎకరన్నర పెట్టుకున్నా ఉండాలి అది ఉండాలి నచ్చినాక ఉండాలి నాకు లేకపోతే ఎవరు చూస్తారు కళ్యాణ లక్ష్మి చాలా సంతోషం ఉండదు ఇప్పుడు అది ఇచ్చేపాటి చాలా మంది కూడా పబ్లిక్ కూడా చాలా ఇష్టపడుతు కళ్యాణ లక్ష్మి రైతు బంధు రైతు బీమా రైతు ఒక నాలుగు గుంటలు ఉండే గుంట ఉన్నా కూడా వేసేస్తున్నా కేసీఆర్ తోటి అంటే మా రైతుల అగ్రికల్చర్ ఆప్ వాళ్ళు అప్లై చేసుకుంటే అంతే ఆయన నిలిచింది నేను చేయించేసిన అకౌంట్ లేపించేసి ఎవరికొవరి రూపాయలు లంచం లేదు ఇప్పటి వరకు లంచం లేదా లంచం ఇచ్చుకునే మాటనే ఉండదు ఏమో మరి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా ఇచ్చుకుంటే బాగా అయింది వ్యాపారం అయిపోయింది రాజకీయం అంటేనే రకరకాల మా దగ్గర ప్యాడ్ జరగలేదు మీరు చెప్పండి రాజకీయం వ్యాపారం అయిందా కాలేదా మీ లో కూడా రాజకీయం వచ్చింది రాలేదు ఇది రైతులకు సంబంధించింది అయినా కానీ ఏ పార్టీ లీడరు ఏంది ఏం కదా ఎవరు సపోర్ట్ చేస్తా ఏంది ఏందన్నది ఇందులో రాజకీయం కంపల్సరీ ఉంటది కాదు కంపల్సరీ ఉంటది అది మనం చెప్పాలా మీకు కూడా తెలుసు మాకు కూడా తెలుసు మీకు లేకుండా బాగా కాస్ట్ అయిపోయింది కదా సార్ బాగా అయిపోయింది కాస్ట్ అయిపోయింది ఒక సామాన్యుడు డబ్బులు ఎక్కువ అయిపోయినాయి ఎవరికి ఎక్కువైనాయి డబ్బులు ఎక్కువ అయిపోయినాయి కాదు ఒక ఎకరం అంటే యాభై లక్షలు కోటి రూపాయలు రెండు కోట్లు వస్తున్నాయి సిటీ దగ్గర ఉన్న పది కోట్లు వస్తున్నాయి ఊర్రాలు అప్పుడు ఏముంది ఇరవై వేలు పదివేలకు ఎకరా పొలం ఉండే ఇలా ఉలరాలు ఏమైంది అయింది కోటి రూపాయల రెండు కోట్ల హైవేకి మాత్రం రోడ్ కాదు లోపల మాత్రం లోపలకున్నా ముప్పై లక్షలైంది అంటే కేసీఆర్ పుణ్యమే కేసీఆర్ వచ్చినా కనుక తెలంగాణ వస్తే పడిపోతా పడిపోతుంది అన్నారు తెలంగాణ వచ్చినాకేమి ఇరవై నాలుగు గంటల కరెంటీ రాజశేఖర ఉన్నప్పుడు నైట్ మూడు గంటలు నాలుగు గంటలు ఇచ్చేది పొద్దుగొ మూడు గంటలు త్రీ ఫేసెస్ పాము దానికి కొంతమంది రెండు ఎకరాలు మూడు ఎకరాల దూరం ఉంటుండే ఆ దూరం లో పోవాలంటే ఉరంపోటు పోవాలి నాలుగు గంటలకు కాని ఒకటి గంటలకు కాని రాత్రి కానీ ఆ రాత్రి నడవాలంటే ఉరంపొటి పోతే పాము కాడుస్తుండే ఓ తేలన్న కడుస్తుండే అప్పుడు బోలరు బాయిలు బాయిలల్లో అన్న కూడా ముందు దిగాలి అది మోటార్ నీళ్ళు పోయకపోతే అంటే అంతా కూడా ఇబ్బంది ఏం కాలేదు కరెంట్ పోయినప్పుడు ఎంత ఇబ్బంది ఎక్కువ పావులు వచ్చినాకనే కదా అందు గురించి రైతు చాలా బాధపడ్డాడు ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక ఇరవై నాలుగు గంటలు కరెంటు గంటలు గంటలంటే ఏది ఇరవై నాలుగు గంటలు అంటే సింగిల్ పేస్ ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు త్రీ ఫేస్ ఇరవై నాలుగు గంటలు త్రీ ఫేస్ మోటార్ నడుస్తూనే ఉండాలి ఆటోమేటిక్ పెట్టుకోవాలి ఇంట్లో వండుకోవాలి అప్పుడు ఇంట్లో కూడా వాడినాడు పోవాలి నోట్లో బ్యాటరీ అయినా పెట్టుకొని నీళ్ళు కట్టాలి లేకపోతే అది పోతుంది బ్యాటరీ పట్టుకొని ఉరకాలి మూడు గంటలు కరెంట్ త్రీ ఫేస్ కరెంట్ టూ ఫేస్ వస్తుండే టూ ఫేస్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఏం తెలియదు రైతులకు ఎవరు కూడా తెలియదు నాసు వాళ్ళు చేసిన తెలుస్తుంది టూ ఫేస్ ఏంది త్రీ ఫేస్ ఏంది పెద్ద మనుషులు అరియాలి ఏంది సుఖపడుతున్నారు రైతులు అంతేనావా మంచిగా ఒడ్లు పండించుకుంటారు మరి సుఖపడేటప్పుడు మళ్ళీ ఆత్మహత్యం చేసుకుంటారు ఇంకొంతమంది కౌలు రైతులు చేసుకుంటు కౌలు కదా ఇప్పుడు అంత ఇదే మరి వాస్తవానికి పంట పండించే వాడికే ఇవ్వాలి కదా భూమి పేరు ఉంటే వాళ్ళకి ఇస్తాను కానీ మరి పండించేటువంటి వీళ్ళ కౌలు తీసుకుంటాను ఇటు కౌలు పైసలు వస్తున్నాయి అటు రైతు బంధు పైలెత్త మరి కౌలు చేసిన పరిస్థితి ఏంది ఏమో ఇప్పుడు ఇస్తాను చూడాలి కేసీఆర్ ఇప్పుడు ముందు కాలేదు ఇప్పుడు ఇప్పుడు ఇస్తాడు ఎందుకు ఎదురుకాలు కాదు కాంగ్రెస్ వాళ్ళు కొద్దిగా గట్టిగా ఇప్పుడు ఏంది లేదు కేసీఆర్ మించిన దేవుడిగా రాడు అయ్యో రాక పోడిగా ఈ కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఎప్పుడు కొట్లాడనే ఉంటుంది అప్పుడు మేము చెప్తున్నాము అప్పుడు నాయకుడు రాజకీయ కాంగ్రెస్ నాయకుడు మంచి నాయకుడు ఉన్నారు మంచి నాయకుడు ఉన్నాడు ఇప్పుడు ఏ నాయకుడు ఉన్నాడు చెప్పు అంత దొంగలు దొరికి ఎవరు ఏడుకో రాజకీయంలో గారు దొంగలు ఏస్తాం మరి ఇప్పుడు ఇప్పుడు అంతే కదా కాంగ్రెస్ నాకు దొరికితే నేను తింటున్నా నేను దొరికితే నేను తింటున్నా టీఆర్ఎస్ పనులు మంచి పనులు అవుతున్నాయి ఇంకేం కావాలి అంతకన్నా అభివృద్ధి పనులు ఇంకేవో చేస్తారు మా సవిత మేడం అయితే ఫోన్ కొట్టు ఎంబడే వరకు వస్తుంది ఆ మాకు ఈ పనులు కావాలమ్మా ఈ పనులు చేయాలి ఏం కావాలంటే ఇరవై నాలుగు గంటలు మా ఎంబడి ఉంటుంది ఆమె నిలబడ్డదో కూర్చిందో కానీ ఎన్ని టైం వస్తుంది నువ్వు ఎప్పుడు రాత్రి పన్ను చైర్మన్ అదే అనేది చైర్మన్ అని కాదు నేను చైర్మన్ లేకున్నా కూడా వ్యవసాయం చేస్తున్నప్పుడు ఆమె హోమ్ మిస్టర్ ఉన్నప్పుడు కూరగాయలు అమ్ముతున్నప్పుడు కూడా నాకు కాకపోతే ఒక రైతు బజార్ మార్కెట్ ఇచ్చింది ఇంద్రాన్న ఉన్నప్పుడు నాకు ఒక చైర్మన్ ఇచ్చింది నీట్సంగ చైర్మన్ ఆ చైర్మన్ ఉన్నప్పుడు కూడా నేను అంటే దగ్గర ఉండేది వాళ్ళ వ్యవసాయం పని చేసుకున్నా ఇప్పుడు ఇలా పోటీకాలు తిరుగుతున్నాయి ఇలా నా బిడ్డల పెళ్లి అయిపోయినాయి కాబట్టి పోస్టులు ఈ పోస్ట్ వచ్చినందుకే కదా తిరిగేది అంతే యువజాలు వాళ్ళకి సేవ చేసినాం అనుకో మనకు ఒక ఫోన్ కొట్టినా అనుకో నియా సూటలు వస్తే మేమేదో పని చేపిస్తాం కదా నేను తిరగకపోయినా అనుకో రేపు కాలం ఏం మొక్క మట్టుకుపోతాను నేను అందు గురించి నేను అన్ని ఆమెకు కంప్లీట్ గా పని చేస్తాను నా ఎంబడి ఉన్న కార్యకర్తలు కానీ ఎలా పనిచేయబోతున్నారు కార్యకర్తలు కూడా మస్తు ఆ మేడం గురించి లక్షల మెజార్తో రావాలని మేము అందరం అనుకుంటున్నాం పైసలు పైసలు మేము మేమున్నాం మా మేడం గురించి కూడా పైసలు కూడా ఎవ్వరు తీసుకోరు తీసుకోరు అంటే అంత పడితే ఇప్పుడు మేడం సపోర్ట్ ఇస్తాం మొత్తం తిరుగుడు నా ఎంబడి ఉన్న వాళ్ళు కూడా ఫుల్ మంచిగా డోర్ డోర్ తిరుగుతున్నాం మంచిగా చేస్తుర్రు ఇప్పుడు మీ పిఎస్ఏ చైర్మన్ ఏదో మీ పాలక వర్గము డైరెక్టర్ అందరూ కూడా మా ఎంబడి డైరెక్టర్లు తిరుగుతున్నారు రైతులు కూడా తిరుగుతారు మా కార్యకర్తలు పార్టీకి వేసేటోళ్ళు కూడా వాళ్ళు మంచిగా తిరుగుతారు ఏ డోరు ఏ డోరు ఓకుంట డోర్ డోర్ తిరుగుతారు ఏమన్నా మేము సబితమ్మకి ఇస్తాం ఎవరన్నా మేము సబితమ్మకి ఇంకో పట్టలు ఊతపోయినా కూడా వాళ్ళకు కూడా ఇస్తాం దాని మనం చెప్పలేం కదా మా ముందడైతే మా సబితమ్మకి ఇస్తాం మా పనులు చేసింది కాబట్టి మా సబితమ్మ ఆ సబితమ్మ పనులను చూసి మేము చేస్తాం ఎవరు చేయరు కేసీఆర్ కూడా ముసలి వాళ్ళకి రెండు వేలు ఇస్తుండే ఇప్పుడు ఆరు వేలు ఇస్తుంటాడు ఆరు వేల గురించి మేము వేస్తాం మా ఏ కొడుకు పెడతాడు తెచ్చింది మా కేసీఆర్ మా సార్ తెచ్చింది కదా మాకు సీఎం తెచ్చింది కాబట్టి పెద్ద కొడుకు మాకు ఆయన దేవుడు ఎవరు అన్నం పెడతలేరు కాబట్టి మాకు ఆయనే దిక్క అని చెప్పి ఇప్పుడు అందరూ ఆలో చెప్తాం ప్రతి ఒక్క పెద్ద మనుషులు గానీ రైతులు గాని అయ్యా మా దగ్గరకు పోయినా కూడా మాకు మంచిగా మాకు రైతు బంధం వచ్చింది మీరు చెప్పండి ఈ ఉచితాలనే కదా ఎవరైనా కానీ పింఛి ఇంకోటి కానీ అంటే ప్రభుత్వం ఇస్తుందా లేదు ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకెళ్ళి అన్న ఆయన ఏం లేకున్నా పథకాలు తెచ్చిటోడైతే కావాలి మనసొమ్మే కదా మనస్సొమ్మైనా కూడా ఇప్పటి వరకు ఏ సీఎం ఇయ్యలే కదా అంత దోసుకొని తిన్నారు కదా ఇప్పుడు అప్లైనా ఇప్పుడు అప్లైనా కానీ ఇప్పుడు అయితే మేము జరిగిందా మీరు చెప్పండి సార్ తెలంగాణలో